ఆఫీసర్లు ఎవరైనా రూల్స్ ప్రకారం పోవాలే. పవర్లు ఉన్నోళ్ళకి ఒక రూలు, ప్రతిపక్షాలకి ఇంకో రూలు, కామన్ మ్యాన్ తోని ఓ తీర్లా, పతర ఉన్నోళ్ళతోని ఇంకో తీర్లా పనిచేస్తా అంటే ఎల్లకాలం నడవదుల్లో. ఏదైనా ఆ టైం వచ్చేదాకానే. ఇప్పుడు తెలంగాణలో గదే నడుస్తుంది. ఓట్ల టైం వచ్చింది, ఎన్నికల సంఘానికి ఫుల్ పవర్ వచ్చింది. డ్యూటీల లాపర్వా చేసిండ్రని 20 మంది ఆఫీసర్లను మొన్న ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వీళ్ళు వచ్చిండ్రు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరంటే సందీప్ షాండీలియా సారు. ఎలక్షన్ లో వచ్చేదాకా అంత ఈసారే చూసుకుంటాడు. మొన్నటి దాకా సివి ఆనంద్ సార్ ఉంటే అధికార పార్టీకి ఫైదా చేస్తుండని కంప్లైంట్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ మార్చేసింది అన్నట్టు. వరంగల్ కు కొత్త పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ సారు. అట్లనే 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు వచ్చిండ్రు. సంగారెడ్డికి రూపేశ్, కామారెడ్డికి సింధు శర్మ, జగిత్యాలకు సన్ప్రీత్ సింగ్, నగర్ కర్నూల్ కు వైభవ్, సూర్యాపేటకు రాహుల్ హెగ్డే, మహబూబ్ నగర్ కు హర్షవర్ధన్, గద్వాలకు రీతిరాజు, భూపాల్పల్లికి కిరణ్, నారాయణపేటకు యోగేష్ గౌతమ్, మహిబాద్ కు పాటిల్ సింగ్. 4 కొత్త కలెక్టర్లు కూడా వచ్చిండ్రు. రంగారెడ్డికి భారతి, మేడ్చల్ కు గౌతమ్, నిర్మల్ కు ఆశిష్, యాదాద్రికి హనుమంత్ సారు. పాతోళ్ళంతా గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా ఇంటూరని కంప్లైంట్ వచ్చుడుతోటి వాళ్ళని తీసేసి ఇళ్ళని పెట్టిండ్రు. ఇసంటోళ్ళు ఇంకింత మందురు, గాళ్ళందరినీ మార్చాలని ఎన్నికల సంఘాన్ని కోరిండ్రు బీజేపీ లీడర్లు. ప్రధానమంత్రి ఫోటోలని తన్ని చింపి ఫ్లెక్సీలు చింపేసిందని చెప్పి మేము రాతపూర్వకంగా ఇస్తే ఒక్క కేసు నమోదు చేయనటువంటి సిద్దిపేట సిపి. వర్ధన్నపేట ఎమ్మెల్యే గిఫ్ట్లు పంచుతుండని కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు అయినరు. అరువు రమేష్ అంటే ట్వీట్ పెట్టిండు, నాకు ఫలానా సంఘం మొత్తం నాకు మద్దతుగా ఉన్నది అని ఉత్తరం రాసిచ్చిందని చెప్పిండ్రు. ఈ ముచ్చటిట్లుంటే టీచర్ పోస్టులకు సంబంధించిన డిఎస్సి సుతవ ఐదవడ్డది. వచ్చే నెల 20 నుంచి 30 దాకా పరీక్షలుండే. ఎలక్షన్ల టైం లీలు కాదని చదువుల శాఖ వాళ్ళు ఈ నిర్ణయం చేసిండ్రు. మొన్ననే గ్రూప్ 2 కూడా ఐదవడ్డది.